ఎవ్రీవన్, టుడేస్ క్లాస్ లో మనం ఇంపార్టెంట్ లెసన్ సర్కిల్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీని యొక్క టోటల్ వెయిటేజ్ వచ్చేసి 22 మార్క్స్. సో మనకి జనరల్ గా సర్కిల్ అంటే ఏం తెలుసు? మనకి ఏదైనా రౌండ్ షేప్ లో ఉంటే మనం జనరల్ గా సర్కిల్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్ కానీ సైకిల్ వీలు ఏదైనా కూడా మనకి సర్కిల్ షేప్ లో ఉందని చెప్తాం. కానీ మ్యాథమెటికల్ గా వచ్చేటప్పటికి సర్కిల్ అనే దానికి ఒక పర్ఫెక్ట్ డెఫినేషన్ ఉంది, దాని ప్రకారంగానే చెప్పాలి. ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఒక ప్లేన్ మీద కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయంట, ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి అన్ని పాయింట్స్ కూడా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి అని చెప్తున్నారు. అంటే చూడండి, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ కి తీసుకున్నా కూడా మనకి ఈక్వల్ గా డిస్టెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాం అనుకోండి, మధ్యలో ఒక పాయింట్ తీసుకుంటాం, ఇక్కడ ఒక డిస్టెన్స్ వేరుంటుంది, ఇక్కడ ఒక డిస్టెన్స్ వేరుంటుంది. మనకి సర్కిల్ కి మాత్రమే ఎగ్జాక్ట్ గా ఇదే షేప్ లో మనకి ఫిక్స్డ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉంటే మాత్రమే దాన్ని మనం మ్యాథమెటికల్ గా సర్కిల్ అని చెప్తాం. సో అర్థమైంది కదా డెఫినేషన్ అనేది. ఈ మధ్యలో ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ని మనం సెంటర్ సి తో డినోట్ చేస్తాం. ఈ ప్లేన్ మీద మనకి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ పాయింట్స్ లో మనం ర్యాండమ్ గా ఏ పాయింట్ ని తీసుకున్నా కూడా ఈ సెంటర్ కి డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉంటుంది. ఈక్వల్ ఉంటే మాత్రమే దాన్ని మ్యాథమెటికల్ గా సర్కిల్ అని చెప్తాం. సో ఈ ఒక పాయింట్ ని తీసుకున్నాం, ఈ పాయింట్ నుంచి సర్కిల్ కి ఒక ఈ పాయింట్ నుంచి సెంటర్ కి డిస్టెన్స్ వచ్చేసి మనం రేడియస్ ఆర్ అని చెప్తాం. ఈ రేడియస్ ఆర్ అనేది ఏ పాయింట్ ని తీసుకున్నా కూడా మనకి సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ చూద్దాం. మనకి సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ మీద తీసుకునేటప్పుడు రెండు రకాలుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఆరిజన్ 0, 0 దగ్గర, రెండోది సమ్ ఏదైనా పాయింట్ దగ్గర. రెండు వాటిల దగ్గర మనకి సెంటర్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆరిజన్ దగ్గర ఉంది, ఇక్కడ సమ్ ఏదో వాల్యూ దగ్గర నేను సర్కిల్ ని తీసుకున్నాను. ఈ రెండింటి దగ్గర తీసుకున్నప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక సెంటర్ ని తీసుకున్నాం, ఇది ఆరిజన్ దగ్గర లేదు, ఒక వాల్యూ దగ్గర ఉంది. ఆ వాల్యూని నేను ఏమనుకుంటున్నాను, హెచ్ కామా కే అనే సమ్ ఏదో పాయింట్ దగ్గర సెంటర్ ఉంది. సో అలాగే మనకి ఒక పాయింట్ ని తీసుకున్నాను, ఆ పాయింట్ ని ఎక్స్ కామా వై అనే సమ్ ఒక వాల్యూ అనుకుంటున్నాను. ఈ సెంటర్ నుంచి పాయింట్ కి డిస్టెన్స్ ఎంత మనకి ఆర్, మనకి తెలుసు కదా డిస్కస్ చేసుకున్నాం, డిస్టెన్స్ వచ్చేసి ఆర్. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం లెంత్ యొక్క ఫార్ములా తీసుకుంటున్నాం. లెంత్ యొక్క ఫార్ములా ఏంటి, మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఇందులో మనకి ఏబి, ఏబి అంటే ఏంటి, మనకి ఇక్కడ సెంటర్ ని ఏ అని దీన్ని బి అని అనుకుంటే ఈ ఏబి డిస్టెన్స్ వచ్చేసి మనకి ఏంటి ఆర్. సో ఇక్కడ ఆర్ తీసుకుంటున్నాం. ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ వై టూ ఉన్నాయి కదా, ఈ పాయింట్ ని హెచ్ కామా కే అనే పాయింట్ ని నేను ఎక్స్ వన్ వై వన్ అని, ఈ బి అనే పాయింట్ ని నేను ఎక్స్ టూ వై టూ అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నింటినీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ టూ అంటే ఏంటి మనకి ఎక్స్, ఎక్స్ వన్ అంటే హెచ్, వై టూ అంటే వై, మైనస్ వై వన్ అంటే ఏంటి మనకి కే. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్. ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్. సో ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్. సో మనకి రెండో ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నాను, అది మనకి ఆరిజన్ దగ్గర ఉన్నప్పుడు, అంటే 0, 0 దగ్గర మనకి సెంటర్ అనేది ఉన్నప్పుడు. అప్పుడు మనకి హెచ్ కామా కే ప్లేస్ లో మనకి ఏమొస్తుంది, 0, 0 వస్తుంది. ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఆర్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎట్ ద రేట్
స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. మనకి సెంటర్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంటే, 0,0 దగ్గర ఉంటే మనకి సర్కిల్ యొక్క ఫార్ములా ఇది ఉంటుంది. సమ్ ఏదైనా పాయింట్ దగ్గర ఉంటే మనకి సర్కిల్ యొక్క ఫార్ములా ఇది అవుతుంది. మనం ఈ వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చూస్తున్నాము. మీకు ఫ్యూచర్ సమ్స్ ఏమన్నా కూడా, ఈ చాప్టర్ అనే కాదు ఇంటర్మీడియట్లో మీకు ఏ చాప్టర్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను మీకు డెఫినెట్గా వీడియో రూపంలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చి కంటెంట్ బాగుంది, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్కి షేర్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.